ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు పాప మా అది ఏంటో ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఆ యాజమాన్యానికి ప్రజల బాధలు పట్టవేమో జంతర్ మంతర్ జగన్మాయ అని రాసుకున్నాడు ఈరోజు రాసుకుంటే రాసుకున్నారు సార్ పోనీ ఇది రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఇదే కదా రా సార్ ఆల్రెడీ ఆయన ఆస్తులు ఎంత ఎట్లా సంపాదించాడు ఏం సంపాదించాడు ఇవే కదా రెండు వేల ముందు రాసింది ఇదే కదా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే రాసుకుంటున్నారు ఈ ప్రజల కష్టాలు పట్టవా వీళ్ళకి ఆరు వేల డెబ్బై కోట్లు సార్ ఒక రూపాయ రెండు రూపాయలు మీరు ఇది ఒకటి గమనించారు సార్ ఇది ఇవాళ వైజాగ్ లో ఆస్తులు అమ్మేస్తున్నారు జూమ్ చేయండి ఆ రోజు వాళ్ళ పేపర్ ప్రభుత్వం దివాలా తీసిందా అని ప్రపంచం తెరబడిపోయిందని పడిందని అడుగుతున్నాడు మరి ఇవాళ ఏమైనా దివాలా తీసేసిందా ప్రపంచం తెరబడిపోయిందా పిందా ఆరు వేల కోట్ల అప్పు చేసి కూర్చున్నారు కదా ఒక సంక్షేమం కూడా ప్రజలకు అవ్వలేదు కదా శాఖ నీళ్ళు తీసుకెళ్ళి అమరావతికి నిధులు అదే ఇప్పుడు జరగబోయేది అక్కడ ఇన్ని భూములు విశాఖలో ఉన్నవి నోటిఫికేషన్తో సమ్మె అమ్మే ఆంధ్ర వీళ్ళేమో ఆడుదాం ఆంధ్ర ఏదో ప్రోగ్రామ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రోగ్రామ్ అమ్మేద్దాం ఆంధ్ర యా ఈశ్వర్ గారు అందరికీ నమస్కారాలు పేరల్లో ఉన్న అందరికి ఆ భూత పత్రికల వార్తల గురించి మాట్లాడే ముందు ఏదైతే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కొత్తగా విద్యుత్ ఛార్జీలు ఏమైనా పెంచారా సార్ మీరు అందరు డిబేట్లు పెడుతున్నారు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి తగ్గించను తగ్గిస్తాను అని ఎప్పుడు చెప్పే మాట మాట తగ్గిస్తాను అంటాడు రాంగానే పెంచుతాడు రామారావు గారు రామారావు గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్న తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది దాకా పెంచాడా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా పెంచాడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పెంచుతా వెళ్ళాడు అంటే బాధుడే బాధుడు కదా అన్ని సార్లు ఇప్పుడు కూడా బాధుడే బాధుడు కొత్తగా ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు అది అంతే ఆయన ఏమంటాడు నేను కూడా సార్ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అంటాడు ఉన్న ఉద్యోగాలు పీకేస్తాడు సంపద సృష్టిస్తా అంటాడు సంపద నమ్మేస్తాడు నేను విద్యుత్ ఛార్జీలు పెంచు అంటాడు పెంచుకుంటా పోతానే ఉంటాడు అదే కదా జరిగింది మీరు గట్టిగా మాట్లాడద్దు కాల్చిపడేస్తారు మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ రెండు వేల సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున హైదరాబాద్ నడిబొడ్డులో అసెంబ్లీకి వేటు దూరంలో బషీర్బాగ్ లో ఎట్లానే విద్యుత్ ఛార్జీలు పెంచుతారని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి ఆ రోజు చెలో అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని పిలుపునిస్తే ముగ్గురు వాళ్ళ పేర్లు కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడు సత్యనపల్లి రామకృష్ణ బాలాస్వామి విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి ముగ్గురిని పోలీసుల చేత కాల్చి చంపించాడు నాలుగు నెలల పాటు ఆ రోజు ఉద్యమం జరిగితే ఇరవై ఐదు వేలకు పైగా కేసులు పెట్టాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మీరు ఇప్పుడు గట్టిగా రోడ్డు ఎక్కి గొడవ చేసి ఏయా విద్యుత్ ఛార్జీలు పెంచుతా అని చెప్పి నిరసన చేస్తే గుర్రాలతో తొక్కిస్తాడు అవతరమైతే కాల్చిపడేయమంటాడు ఆయన చేతిలో అధికారం ఉంది అందుకని మీరు గట్టిగా మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి చెప్పాడు కదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ముగ్గురు కాలు చంపినటువంటి ఘనత ఆయన దగ్గరే ఉంది అసలు ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదో పత్రికలు జగన్ గారి కారణమని తప్పుడు రాతలు రాశారు కదా తప్పుడు పత్రిక బూత్ పత్రికలో అయ్యా పవర్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఏదైతే ఉన్నాయో పీపీఏలు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నటువంటి టైంలో ఎనిమిది వేల మెగావాట్ల కొనుగోలుకు సంబంధించి ఏదైతే మీరు అదనంగా వాళ్ళకి ఏదైతే తక్కువ రేటుకు వస్తున్నా కూడా ఆ కంపెనీలకు దోచిపెట్టేటటువంటి ఉద్దేశంతో మీరు కొనుగోలు చేసినటువంటి ఆ విద్యుత్ వల్ల ఇరవై ఐదు సంవత్సరాలు ఈ భారం మీరు ఆ రోజునే నెత్తినేసారు ఆ రోజునే ప్రజలు నెత్తిన మీరు వేశారు ఏది సంవత్సరం సంవత్సరం మూడు వేల ఐదు కోట్ల భారాన్ని నెత్తినేశారు ఇప్పుడు మీరు ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఇది కేవలం పదిహేను నెలకే సార్ ఇది ఐదేళ్లకి కాదు ఓకే ఇది పదిహేను నెలల్లో ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి ఒక యూనిట్కి రూపాయ యాభై ఎనిమిది పైసలు అదనంగా మెంచుతూ నలభై నాలుగు శాతం విద్యుత్ ఛార్జీలు పెంచి ఏదైతే మన దగ్గర నుంచి ముక్కు బిండి వసూలు చేయబోతా ఉన్నారు లేదా మీ విద్యుత్ ప్లాంట్ ఈ విషయం ఆయన గురించి చాలా ఉంది ఆయన గురించి చాలా ప్రత్యేకంగా మనం డిస్కస్ చేయాలి ఎందుకంటే ఆ బూతిపత్రిక యజమాని గురించి చాలా తక్కువ చాలా టైం మనం తీసుకోవాలి కాబట్టి సో ఇట్లా ఏదైతే ఈ విద్యుత్ కు సంబంధించి నువ్వేమని చెప్పి అధికారంలోకి వచ్చే సమయంలో అసలు మేము పెంచం అన్నాం మీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాల ఇప్పుడే ఆరు వేల డెబ్బై రెండు కోట్ల భారం ఇది పదిహేను నెలలకు సంబంధించి మళ్ళీ ఈ మధ్యలో ఇంకా యాడ్ చేస్తాను మళ్ళీ ఇంకా పెంచుతూనే ఉంటారు ఇది ఒక విద్యుత్ ఛార్జీలు తాగదు సార్ ఆల్రెడీ చెత్త మీద పన్ను మీకు తెలుసు చెత్త మీద మూడు రెట్లు పన్నులు ఇప్పుడు ఇసుక రెట్లు పెంచేసారు అంతమంది ఇసుక జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తక్కువ దొరికింది ఫ్రీ 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 ఇప్పుడు ఫ్రీ అని చెప్పి ఎక్కువ రేట్లతో అమ్ముతా ఉన్నారు ఈ రోజు తొంభై తొమ్మిది రూపాయలకి మద్యం అని చెప్పి అక్కడికక్కడ బెల్ట్ షాపులు పెట్టి ఆ తొంభై తొమ్మిది నూట ముప్పై నూట నలభైతో చీప్ కే చీప్ లెక్కర్ అమ్ముతా ఉన్నారు ఇలా సో ఇట్లా అన్ని రకాల్లో వీరందరూ బాధుడే బాధుడి కార్యక్రమాలు అన్ని జరుగుతా ఉన్నాయి మాములుగా నార్మల్గా మనకి ఎట్లా ఉంటుంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇట్లా అంటాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ప్రభుత్వం అంటే ప్రభుత్వం గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అంటాం సో ఇక్కడ తడుగుతుంది గవర్నమెంట్ కాదు ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు సార్ ప్రైవేట్ ఆఫ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు భవరిస్తున్నారు ఎందుకంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం పోర్టులు ప్రైవేట్ పరం ఇసుక ప్రైవేట్ పరం మద్యం ప్రైవేట్ పరం సిబిఎస్ఈ పోయింది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కి నా చైతన్య నారాయణ కాలేజీలు దోచిపెట్టాలి కాబట్టి టోఫీలు పోయింది ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా పడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటాలకు అమ్ముతా ఉన్నారు సో ఈరోజు జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదు ఆ ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఓనర్గా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎట్లా ఏం మాట్లాడతారో మాట్లాడుకుంటే మా ఇష్టం వచ్చినట్టు మేము దోచుకుంటాం అనేటటువంటి రీతిలో ఈరోజు పరిపాలన నడుస్తూ ఉంది ఇక్కడ ఇందాక ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అంశం బూత్ కిట్టు అలియాస్ ఆంధ్రజ్యోతి దినపత్రిక దాంట్లో వచ్చేది అతనే బూత్ మనిషి రాతలు రాస్తా ఉంటాడు వస్తాయి అదే సార్ రాయాలి కదా జర్నలిజం ముసుగులో వ్యభిచారం చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా తక్కువ మాట్లాడుతున్నా ఈశ్వర్ గారు మీరు రాగాలి కాదు జర్నలిజం ముసుగులో జర్నలిజం ముసుగులో వ్యభిచారం చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి కృష్ణ అడుగుతున్నా ఏమయ్యా వరుస కథనాలు రాసే దమ్ముందా నువ్వు మగాడివైతే కిరోసిన్ అమ్ముకునేటటువంటి సైకిల్ మీద కిరోసిన్ వ్యాపారం చేసుకునేవాడివి వేల కోట్ల రూపాయలకు అధిపతి ఎలా ఎవరు రాయి నువ్వు మగాడివైతే అదిరా రేపటి నుంచి ఏదైతే సైకిల్ మీద పేపర్లు అమ్ముకుంటూ నాలుగు వేల రూపాయల జీతంతో పనిచేసిన ఇదే రాధాకృష్ణ ఈరోజు వందల వేల కోట్ల రూపాయలకి ఎవరికి బ్రోకరేజ్ చేసి వచ్చాడో రేపటి నుంచి రాయ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కథనాలు రాస్తా అంటావా అవిభక్త కవర్లైనటువంటి వేనావాణిల మీద చందాలు వసూలు చేసి ఆ చందాలు దోసుకున్నటువంటి నీచుడివి ఆ చందాలతో ఆ చందాలతో ఈ స్థాయికి వచ్చావా ఎలా ఎంత చందాలు వస్తే ఎంత ఏం ఖర్చు పెట్టి ఎక్కడ దోచుకున్నావో దాని మీద రాయ్ ఇదే బంజారా హిల్స్ ఇదే జూబ్లీ హిల్స్లో ఎంతో మంది ఏదైతే ధనవంతులు ఉంటారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా నువ్వు డబ్బులు సంపాదించు అది రాయి లేదా యుకో బ్యాంక్కి నువ్వు ఏదైతే లోన్ ఎక్కొట్టి మోసం చేసావు కదా ఆ కథనాలు రేపించరాయి టీడీపీ నాయకులకి పోస్టులు ఇప్పిస్తానని చెప్పి పదవులు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసావు కదా అవి సీక్వెన్స్గా రాయి అవి కూడా రాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది దాని మీద నువ్వు రాయి ఎందుకంటే మేము ఆరోపణ చేయట్లా సోషల్ మీడియాలో నీకు ఒక మహిళా డాక్టర్కి ఏదో సహజీవనం చేస్తున్నారని ఎటువంటి వార్తల మీద అది అవునా కదా దాని మీద రాయి అదే విధంగా మీ ఇంట్లో దాని మీద గొడవలు అవుతున్నాయి కదా దాని మీద రాయి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు పా నువ్వు పేపర్ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కథనాలు రాస్తానే ఉన్నావు అసలు ఈ పేపర్ ఎవరిది ఆంధ్రజ్యోతి నీది కాదు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి దగ్గర నుంచి ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసి ఏ విధంగా లాక్కున్నావో దాని మీద కథనాలు రాయి అంతే తప్ప లెగిన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం నీ 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 బతుకే బూతు బతుకు నీ 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 ద్రోత చరిత్ర ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు ఏ విధంగా ఎవడవైనా బ్లాక్మెయిల్ చేస్తావో ఆ బ్లాక్మెయిల్ చేసి ఏ స్థాయికి నువ్వు వచ్చావో అవి అవన్నీ తెలుసు అవి కూడా కథనాలు రాయ్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సహజీవనాల గురించో ఎందుకు వాళ్ళ దగ్గర వాళ్ళ బాత్రూంలో ఇలా బెడ్రూమ్లో దూరి ఏదో న్యూస్లు రాస్తావు కదా నువ్వు లేదా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని గలవత్తానికి వెళ్తే ఆయన అది అన్నాడు ఇది అన్నాడు అని రాస్తావు కదా అక్కడ ఏదో బాత్రూంలో ఏదో కడుగుతా నువ్వు ఏదో చూసినట్టుగా మరి రా ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి కదా మీ కుటుంబంలో ఉన్నటువంటి దాని మీద వస్తా ఉన్నాయి మీ భార్య గారు చనిపోయి ఉన్నారు సో ఇటు మీద అనుమానాలు సోషల్ మీడియాలో రాస్తున్నారు దాని మీద వ్యక్తిగతం ఏందండి ఈయన దూరేది బెడ్రూమ్ లో బాత్రూంలో లేనటువంటి వార్తలు రాసేటటువంటి బ్రోకర్ రాధాకృష్ణ వీటన్నిటి మీద రాయమని అడగండి ఇష్టం వచ్చినట్టుగా కథనాలు రాస్తా ఏదో జంతర్ మంత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల గురించి ఒక రోజులో హెరిటేజ్ కి సంబంధించి ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు మీలాగా మీలాగా ట్యాక్స్ లెక్కొట్టేవాడు కాదు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు తా తాను మంచి బిజినెస్ మ్యాన్ నిజంగా రాజకీయాల్లో రాకపోతే ఈరోజు భారతదేశంలో రిచెస్ట్ పర్సన్ టాప్ హండ్రెడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు రాజకీయాల్లో రాకుండా ఉంటాయి మీ మీలాగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రోకరేజ్ చేసి సంపాదించాల నీతిగా నిజాయితీగా వ్యాపారాలు చేసి సంపాదించుకున్నారు ట్యాక్సులు కట్టాం మీలాగా ఆ కంపెనీ ఈ కంపెనీలు పెట్టి ఆఖరికి వరదలో ఉన్న వరద వరద వరదకి ఎవరైతే సంధాలు ఇచ్చారో వరద బాధితుల కోసం విరాళాలు ఇచ్చారో అవి కూడా దోచుకునేటటువంటి మీలాంటి బతుకులు జగన్మోహన్ రెడ్డి గారి కాదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేస్తాయి నీది కాదు నీ నీ బతుకు బూతు బతుకు జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చారు నీతిగా నిజాయితీగా రాజీనామా ప్లేస్ రామోజీరావు గారు ప్లేస్ కాబట్టి రామోజీరావు గారు ఇంకో ఇంకో కి వెళ్ళాలని నేను దానికోసం వెళ్ళు కాదంటలా కానీ మా మీద మా నాయకుడి మీద మా పార్టీ మీద తప్పుడు రాతలు రాసి అదే బతుకుగా బతుకుతున్నటువంటి నీ బతుకు ఎట్లాంటిదో చాలా ఉన్నాయి ఇంకా చదవాలంటే సో ఇప్పటికైనా జాగ్రత్తగా మంచిగా వార్తలు రాయి మీ తెలుగుదేశం ఏడు పాయింట్ పది లక్షలకు బెల్ట్ షాప్ వేలం ఏమయా భూతకృష్ణ జిల్లా పేపర్లు ఎందుకు మెయిన్ పేపర్లు అయ్యి మెయిన్ ఆంధ్రజ్యోతి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మాగుటూరులో బెల్ట్ షాప్ పెట్టుకునేందుకు బహిరంగ వేళ నిర్వహించారు ఓ దేవాలయం ఓ దేవాలయంలో సిగ్గుపోతుందండి ఒక దేవాలయంలో గ్రామస్తులు సోమవారం రాత్రి వేలంపాటి నిర్వహించగా ఏడు పాయింట్ పది లక్షలకు బెల్ట్ షాప్ తగ్గించుకున్నట్టు తెలిసింది వేసి చంద్రబాబు నాయుడిని గుడ్డలోడిది ఎందుకంటే నువ్వు నిజంగా నువ్వు నిజంగా నువ్వు నిజంగా ఒకటికి అమ్ముడు పోయి బ్రోకరేజం చేయకపోతే ఇది మెయిన్ పేపర్లో వేసి ఏమయ్య బెల్ట్ షాప్ లూరూరా ఇది జిల్లా పేపర్ లో రాసావు కదా ఇది జిల్లా పేపర్ సార్ చిత్తూరు చిత్తూరు జిల్లా సంబంధించి ఆంధ్రజ్యోతి మద్యం షాప్ కో పర్మిట్ రూమ్ మద్యం షాప్కో పర్మిట్ రూమ్ పర్మిట్ రూములకే లేదు కదండి అసలు మన జీవోలో పర్మిట్ రూములు లేవు నిషేధం ఇక్కడ చూడండి పర్మిట్ రూమ్ చిత్తూరు ఎంఎస్ఆర్ సర్కిల్ వైన్ షాప్ కుడి పక్కన పరదాలు కట్టి ఉన్నదే పర్మిట్ రూమ్ ఇది మన బూత్ పత్రికే సార్ ఇది ఇది మెయిన్ పేపర్లో వేయండి ఏసీ ఎస్ తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అక్రమం చేస్తుంది ఊరూరా మద్యం అమ్మి తా తాగే వాళ్ళని ఎంకరేజ్ చేసి రోజుకో రేపు చేయిస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద తిరగబడే వార్తరే అప్పుడు నువ్వు బూత్ కిట్టుగా అని మేము ఒప్పుకుంటావు అప్పుడు నువ్వు నిజాయితీ పరుడు నీలో ఒక వన్ పర్సెంట్ అన్న మానవత్వం ఉందని ఒప్పుకుంటావు జిల్లా పేపర్లు ఎందుకు రాయటం ఇప్పుడు జిల్లా రిపోర్ట్లు బెదిరిస్తారు ఎన్ని చూసి రేపు పొద్దున ఇంకా రాయద్దు బాబు జిల్లా పేపర్లో ఇవన్నీ రాయాలి కదా ఇంకోటి ఈనాడులో చూడండి సార్ సంతలోనే బెల్ట్ పెట్టారు సంతలోనే బెల్ట్ పెట్టారు సార్ దీంట్లో ఇంకొక కామెడీ న్యూస్ లోపల రాశారు అంటే దీన్ని ఎంత ఎంకరేజ్ చేస్తా ఈనాడు కిరణ్ ఇప్పుడు రామోజీరావు గారు చనిపోయారు కదా కిరణ్ చూస్తున్నాడు కదా కిరణ్ ఎంకరేజ్ చేస్తే చూడండి సార్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చుట్టుపక్కల బెల్టు దుకాణదారులు బరితగిస్తున్నారు నూతన మద్యం పాలసీ అమల్లో భాగంగా మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడం అంటారండి మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులుంటే తగ్గారండి ఇక షాపులు తగ్గినాయండి రెండు వేల నాలుగు వేల మూడు వందలు పెంచారు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులుంటే మొదటి దశ మాత్రమే సార్ ఇది మొదటి దశ ఇంకా ఉన్నాయి సార్ పలు గ్రామాల్లో దుకాణాలు లేకపోవడానికి కొందరు అదునుగా తీసుకొని సంతలో కూడా ఏది అమ్ముతున్నారంట అరే అసలు మనం ఈ భారతదేశంలో సంస్కృతి చిన్నపిల్లల చేత మందంపించడం లేదంటే మహిళల చేత మందంబించేటటువంటి సంస్కృతి ఎప్పుడన్నా భారతదేశంలో ఉంది సార్ ఇలాంటి కల్చర్ కూడా తీసుకొని వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా అరే అసలు ముఖ్య అసలు ముఖ్యమంత్రినే మహిళ హోం మంత్రినే ఉన్నాలి ఊరూరా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు తక్కువ ఉన్నాయి ఇంకా పెంచమని ఆ ఉద్దేశం అసలు మద్యం దుకాణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి బెల్ట్ షాపులు పెడతారంట అందుకని ఇంకా మద్యం దుకాణాల సంఖ్య పెంచాలంట ఇంటింటికి మధ్య ఉండవు లేకపోతే ఒకటో తారీఖు పెన్షన్ తీసుకెళ్ళి కాదు సార్ ఒకటో తారీఖు పెన్షన్ ఏదైతే ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు లేకపోతే మీరు కూడా మధ్యం కూడా రేపు పొద్దున ఒకటో తారీఖు ఇస్తారేమో రైట్